నమస్తే ఈరోజు ఈ వీడియోలో వివిధ రకాలైన బ్యాంక్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం ఇంతకు ముందు అనగా మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళ వద్ద ఎంతైతే డబ్బు సేవ్ అయిందో ఆ డబ్బుని వంటగదిలో ఉన్నటువంటి పోపుల డబ్బాల్లో ట్రంకు పెట్టుల్లో లేకపోతే దేవుడి గదిలో దాచుకునేవారు ఎందుకంటే అప్పట్లో బ్యాంకులు బ్యాంక్ అకౌంట్స్ ఎఫ్డి ఆర్డి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమీ లేవు అయినా కూడా ఈ రోజుల్లో చాలామంది ఇంకా ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో డబ్బుని దాచిపెట్టుకుంటూ ఉన్నారు అలా ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో దాచుకున్నట్లయితే ఆ డబ్బు అలాగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద యాభై వేలు ఉన్నాయి ఫిఫ్టీ థౌజండ్ ఆ డబ్బుని తీసుకెళ్ళి బీరువలో ఇంట్లో ఉన్నటువంటి బీరువలో పెట్టి ఒక సంవత్సరం తర్వాత ఓపెన్ చేస్తే ఆ యాభై వేలు అలాగే ఉంటాయి ఆ డబ్బు గుడ్లను పెట్టదు అవునా ఆ డబ్బు గ్రో అవ్వదు అలాగే ఉంటుంది కానీ బయట బాధుడే బాధుడు సో అందుకనే మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మినిమమ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నా కూడా మనకి త్రీ పర్సంటేజ్ నుండి సెవెన్ పర్సంటేజ్ వరకు వడ్డీ వస్తుంది సో మన డబ్బుని ఇంట్లో దాచుకోకుండా ప్రతి ఒక్కరూ ఒక బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేసి అందులో పెడితే త్రీ పర్సంటేజ్ నుండి సెవెన్ పర్సంటేజ్ వరకు వడ్డీ వస్తుంది సో ఈరోజు ఈ వీడియోలో అసలు బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఏ రకమైన బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేస్తే బెటరో చెప్పబోతున్నా ఫస్ట్ వన్ రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మనమే కనుక ఏదైనా బ్యాంక్ అది మేబీ ఎస్బీఐ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఆ బ్యాంక్ వెళ్ళి నాకు బ్యాంక్ ఖాతా కావాలి అని చెప్పగానే బ్యాంక్ వాళ్ళు ఓపెన్ చేసే అకౌంట్ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఇది కామన్ ప్రతి ఒక్కరికి ఇచ్చే ఖాతా రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఇక్కడ ఖచ్చితంగా మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఖాతా ఓపెన్ చేస్తే సరిపోదు ఖచ్చితంగా దానిలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అది యావరేజ్గా ఐదు వేల నుండి పది వేల వరకు ఉంటుంది ఖచ్చితంగా ఐదు వేల నుండి పది వేల వరకు మనమైతే బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయకపోతే దుడు అది కాస్త సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మంత్ ఆ మంత్లో మనం కనుక ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే డెబ్బై ఐదు రూపాయలు ఆటోమేటిక్గా కట్ ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన ఖాతా మన బ్రాంచ్ అది కాస్త సిటీ విజయవాడ హైదరాబాద్ బ్యాంగ్లూర్ చెన్నై ఇలాంటి సిటీస్లో ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా పదివేలు మెయింటైన్ చేయాలి అదే మన బ్యాంక్ ఖాతా సెమీ అర్బన్ అనగా టౌన్స్ భీమవరం చిత్తూరు ఇలాంటి టౌన్స్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఐదు వేలు మెయింటైన్ చేయాల్సిందే అదే మన బ్యాంక్ ఖాతా విలేజెస్ చిన్న చిన్న విలేజెస్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఐదు వందలు మెయింటైన్ చేయాల్సిందే దానితో పాటు ఛార్జెస్ ఫ్రీ కాదు ఖచ్చితంగా ఛార్జెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ డెబిట్ కార్డ్ మనం కనుక డెబిట్ కార్డ్ని మెయింటైన్ చేస్తున్నట్లయితే యావ్రీ ఇయర్ వంద నుండి రెండు వందలు కట్ డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్ ఎస్బీఐలో వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ నూట నలభై ఏడు రూపాయలు అదేవిధంగా ఎస్ఎంఎస్ ఛార్జ్ దానికి యావ్రీ ఇయర్ ఫిఫ్టీన్ ప్లస్ జిఎస్టి అదేవిధంగా ఇంటర్నెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛార్జ్ అది కూడా ఉంటుంది సో ఇలా ఛార్జెస్ ఉంటాయి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో మనం ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ అదే విధంగా వడ్డీ ఇంట్రెస్ట్ ఫోర్ టు సెవెన్ పర్సెంటేజ్ వడ్డీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎస్ బ్యాంక్ డీబీఎస్ బ్యాంక్ లో ఫోర్ టు సెవెన్ పర్సెంటేజ్ వడ్డీ అదే విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పర్సెంటేజ్ వడ్డీ అదే విధంగా సిటీ బ్యాంక్ ఫోర్ పర్సెంటేజ్ యాక్సిస్ బ్యాంక్ ఫోర్ ఎస్ బ్యాంక్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ వడ్డీ అదేవిధంగా కోటక్ బ్యాంక్ ఇక్కడ ఫైవ్ పర్సంటేజ్ టు సిక్స్ పర్సంటేజ్ వరకు వడ్డీ మనం ఖచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రమే వడ్డీ వస్తుంది లేకపోతే రాదు ఇంకా నెక్స్ట్ వన్ శాలరీ అకౌంట్ మనందరికీ తెలిసిందే మనమే కనుక ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఇచ్చే ఖాతా శాలరీ అకౌంట్ ఈ ఖాతా జీరో బ్యాలెన్స్ మనం మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు జీరో ఉన్నా కూడా ఎటువంటి ఛార్జు ఉండదు అర్థమైందా మనం కనుక ఈ శాలరీ అకౌంట్ని ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఒక్క రూపాయి కూడా వేయకుండా మెయింటైన్ చేయకపోతే అది ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్కి కన్వర్ట్ అయిపోతుందనమాట అనగా రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్గా మారిపోతుంది అలాంటప్పుడు ఛార్జెస్ ఉంటాయి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఎస్ బ్యాంక్ ఇచ్చింది ఎస్ బ్యాంక్ ఖాతాని వాడుతూ ఉన్నారు కంపెనీ మానేశారు ఆ తర్వాత ఖాళీ ఖాతా ఒక్క రూపాయి కూడా శాలరీ క్రెడిట్ అవ్వట్లా సో అలా త్రీ ఫోర్ మంత్స్ కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే అది కాస్త సేవింగ్స్ ఖాతాకి మారిపోతుంది మనం శాలరీ ఖాతా తీసుకున్నా కూడా కార్డు ఉంటుంది కాబట్టి ఛార్జెస్ ఉంటాయి కాకపోతే మినిమం బ్యాలెన్స్ ఎటువంటిది ఉండదు మనం ఒక్క రూపాయి కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు ఇంకా నెక్స్ట్ వన్ కరెంట్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అన్నది బిజినెస్ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి సెట్ అవుతుందనమాట ఎందుకంటే కరెంట్ అకౌంట్లో మనకైతే ఓడి ఉంటుంది ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాపారం ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేయాలి చేస్తారు ఛార్జెస్ కామన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓడి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు ఓడి ఫెసిలిటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు ఎందుకంటే మీరు బాగా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు బిజినెస్ ద్వారా డబ్బు వస్తుంది సో అదంతా చూసి బ్యాంక్ వాళ్ళు ఓడి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు ఓడి అంటే ఒక రకమైన లోన్ కాకపోతే మనం ఎంతైతే విత్డ్రా చేసుకుంటామో ఎంతైతే వాడతామో దానికి మాత్రమే వడ్డీ ఉంటుంది అర్థమైందా ఇప్పుడు లోన్ అనగా ఓడి అన్నది మీకు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారండి ఫైవ్ ల్యాక్స్ పైన వడ్డీ కట్టాల్సిన అవసరమే లేదు ఫైవ్ ల్యాక్స్కి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు మీరు ఎంతైతే వాడతారో ఎంత అమౌంట్ అయితే వాడతారో దానికి మాత్రమే వడ్డీ కట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్కి వెళ్ళారు అనగా బిజినెస్ ఒక మెషినరీ కొంటున్నారు ఆ మెషినరీ ఫైవ్ ల్యాక్స్ అండి కానీ అకౌంట్లో త్రీ ల్యాక్సే ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేయొచ్చు మీరు కార్డు ఇచ్చేయచ్చు స్వైప్ చేస్తారు డబ్బు లేకపోయినా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఎందుకంటే ఓడి ఉంది అర్థమైందా మీకు బ్యాంక్ వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఓడి లిమిట్ ఇచ్చారు ఐదు లక్షల వరకు వాడుకోవచ్చు మీరు షాపింగ్కి వెళ్ళారు మెషినరీ కొంటకి మెషినరీ వాల్యూ ఫైవ్ ల్యాక్ కానీ అకౌంట్లో ఆల్రెడీ త్రీ ల్యాక్స్ ఉన్నాయి మీ డబ్బు నార్మల్గా డబ్బు త్రీ ల్యాక్స్ ఉన్నాయి ఎంత తక్కువయ్యాయి టూ ల్యాక్స్ తక్కువయ్యాయి సో మీరు కనుక ఆ మెషినరీ షాప్కి వెళ్ళి ఫైవ్ ల్యాక్స్ స్వైప్ చేసినట్లయితే టూ ల్యాక్స్ లేకపోయినా కూడా కట్ అయిపోతాయి ఆ రెండు లక్షలకి మాత్రమే మీరైతే వడ్డీ కట్టాలి మీరైతే ఈ అమ్మాయి వడ్డీ కట్టాలి అర్థమైందా సో ఈ విధంగా ఓడి వర్క్ అవుతుంటుంది కేవలం కరెంట్ అకౌంట్కి మాత్రమే వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వన్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ పేర్లోనే ఉంది సీనియర్ సిటిజన్ అనగా ఎవరీ ఏజ్ అయితే సిక్స్టీ కన్నా ఎక్కువ ఉందో వాళ్ళు వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు శాలరీ అకౌంట్ కేవలం ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అదేవిధంగా కరెంట్ అకౌంట్ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అదేవిధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ ఎవరి ఏజ్ అయితే అరవై కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి మాత్రమే మీరు అడగవచ్చు ఓకేనండి మా ఏజ్ సిక్స్టీ టూ మేము కనుక బ్యాంక్ వెళ్ళి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేస్తే మాకు ఏంటండి లాభం అని చెప్పి బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ వడ్డీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోర్ పర్సెంటేజ్ ఉంటే మీకు ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇది చాలామందికి తెలియదు ఎవరీ ఏజ్ అయితే సిక్స్టీ కన్నా ఎక్కువ ఉందో వాళ్ళు బ్యాంక్ వెళ్ళి కేవలం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ని మాత్రమే ఓపెన్ చేయండి అర్థమైందా సో ఈ విధంగా మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ చిల్డ్రన్ సేవింగ్స్ అకౌంట్ అనగా పిల్లలు మనం కనుక మన బాబు లేదా పాప కోసం డబ్బుని సేవ్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద ఈ ఖాతాని ఓపెన్ చేసి మనమైతే డబ్బుని ఆదా చేసుకోవచ్చు అనమాట చాలా బ్యాంకులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ అని చెప్పి ఇస్తూ ఉంది అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్ స్టార్స్ సేవింగ్స్ అకౌంట్ అదేవిధంగా ఐడిబిఐ బ్యాంక్ పవర్ కిడ్స్ అకౌంట్ ఇలా అని చెప్పి చాలా నేమ్స్తో ఖాతాలను ఇస్తూ ఉన్నాయి బ్యాంకులు మనమైతే ఓపెన్ చేసుకొని మనం ప్రతి నెల వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం ఆ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ పేరు మీద ఉంటుంది వాళ్ళ ఏజ్ ఎప్పుడైతే ఎయిటీన్ ప్లస్ అవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళకి అథారిటీ వస్తుంది అనమాట సో ఈ విధంగా వాళ్ళ నేమ్స్ మీద మనమైతే ఖాతాని ఓపెన్ చేసి వాళ్ళ కోసం మనమైతే సేవింగ్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఉమెన్ సేవింగ్స్ అకౌంట్ అడగచ్చు సేమ్ కదండి ఉమెన్ మెన్ ఏంటి అని చెప్పి ఉమెన్కి ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది మీరు కనుక బ్యాంక్ వెళ్ళి నాకు ఉమెన్ సేవింగ్స్ అకౌంట్ కావాలి అని చెప్పినట్లయితే దానికి ఖచ్చితంగా మీరు ఉమెన్ అయి ఉండాలి కావాలి అని చెప్పగానే వాళ్ళు ఇస్తారు దానికి బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ వడ్డీ ఇప్పుడు నాకు తక్కువ ఫోర్ పర్సెంటే మీకు ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ దానితో పాటు మీకు లోన్ వాళ్ళు ఖచ్చితంగా ఉమెన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి మీకు లోన్ కూడా ఇస్తారనమాట ఇప్పుడు నేను అడిగితే పోపో అంటారు మీరు వచ్చి అడిగితే ఇస్తారు ఎందుకంటే మీరు ఉమెన్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ అకౌంట్ యొక్క ఉద్దేశం కూడా ఫ్యూచర్లో లోన్ మీకు ప్రయారిటీ సో ఈ విధంగా మీరు కనుక ఉమెన్ సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లోన్ అదే విధంగా ఎక్కువ వడ్డీ వస్తుంది ప్రతి ఒక్క దానికి ఛార్జెస్ ఉంటాయి కాకపోతే రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్కి కాస్త ఎక్కువగా ఛార్జెస్ ఉంటాయి ఇదన్నమాట మ్యాటర్ సో నేను చెప్పేది ఏంటంటే మీ డబ్బుని బీరువాళ్ళలో డబ్బాల్లో దాచుకోకండి మీ డబ్బుని పెట్టుబడి పెట్టండి మినిమం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో అయినా పెట్టుకోండి కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వచ్చే వడ్డీ చాలా తక్కువ ఆల్రెడీ చెప్పాను కదా ఫోర్ పర్సెంట్ టు సెవెన్ పర్సెంటేజ్ సో ఇన్ కేస్ ఏదైనా బ్యాంకు సిక్స్ పర్సెంటేజ్ సెవెన్ పర్సెంటేజ్ విధంగా ఆఫర్ చేస్తున్నట్లయితే అక్కడ మీ డబ్బు పెట్టండి కాకపోతే ఐదు లక్షల కన్నా ఎక్కువ పెట్టకండి ఎందుకంటే పొరపాటున బ్యాంక్ అన్నది దివాలా తీసినట్లయితే మీకు ఇన్సూరెన్స్ రాదు ఐదు లక్షల వరకు మాత్రమే వస్తుంది డిఐసిజీసీ అదే ఫైవ్ ల్యాక్స్ కన్నా ఎక్కువ పెట్టి పొరపాటున బ్యాంక్ అన్నది దివ్వాల తీసినట్లయితే మీ చేతికి వచ్చే ఇన్సూరెన్స్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే సో డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో పెట్టుకోండి నన్ను అడిగినట్లయితే బ్యాంక్ అకౌంట్లు వద్దు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ పీపీఎఫ్ ఆర్డీఎఫ్డి ఇలాంటివి ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వాటిలో పెట్టుకోండి ఎందుకంటే వడ్డీ ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు సిక్స్ పర్సెంటేజ్ ఉంది అనగా ఈరోజు ఈ ఐటెం నాకు లక్ష రూపాయలకి వచ్చినట్లయితే ఫ్యూచర్లో ఇదే ఐటెం ఒక ట్వంటీ టెన్ ఇయర్స్ తర్వాత ఇదే ఐటెం కొనాలంటే నాకు త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది అర్థమైందా ఈ ఐటెం వన్ ల్యాక్ అయితే ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ ఐటెం ప్రైస్ త్రీ ల్యాక్స్ సో మన డబ్బు ఖచ్చితంగా గ్రో అయితే మాత్రమే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తాం సో ఇన్ఫ్లేషన్ అనేది సిక్స్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఎక్కడైతే వడ్డీ లేదా రిటర్న్ అన్నది టెన్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఈ విధంగా వస్తుందో అక్కడ మాత్రమే పెట్టుబడి పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ట్వెల్వ్ పర్సెంటేజ్ యావరేజ్గా రిటర్న్ నేను చెప్తుంది ఎక్కువ తక్కువ అంతా కలిపి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఎప్పుడు మనం కనుక లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టినట్లయితే అనగా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంటేజ్ రిటర్న్ రావడానికి అవకాశం ఉంది ఈ విధంగా ప్లాన్ చేసుకోండి అలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి ఎలా చేయాలి అందుకనే ఫ్రీడమ్ యాప్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో చూసుకున్నట్లయితే ఎనిమిది వందల కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ స్టాక్ మార్కెట్ కోర్స్ ఎఫ్డి కోర్స్ ఆర్డి కోర్స్ పీపీఎఫ్ కోర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులు చూసినట్లయితే ఏ టు జెడ్ నాలెడ్జ్ మీకైతే వస్తుందన్నమాట సో ఖచ్చితంగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే ఆన్ ది స్పాట్ క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో చాలా కోర్సులు ఉన్నాయి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా బిజినెస్ మీరే కనుక ఒక వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటే ఆ వ్యాపారం పై కూడా కోర్సు ఉంటుంది ఆల్రెడీ చెప్పగా ఎనిమిది వందలు ఫర్ ఎగ్జాంపుల్ టీ షాప్ కోర్సు ఉంది మష్రూమ్ ఫార్మింగ్ కోర్సు ఉంది ఇలా వివిధ ఫార్మింగు బిజినెస్ అదేవిధంగా పర్సనల్ ఫినాన్స్ ప్రతి ఒక్క దాని గురించి కూడా కోర్సులు అనమాట ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సుని మొత్తం చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందనమాట ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే చెప్తారు నేను చెప్పను ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు మెంటర్స్ వాళ్ళే మీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు ఈ కోర్సులో సో ఖచ్చితంగా ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సింపుల్ గా లింక్ ఉంది లింక్ను అయితే క్లిక్ చేయండి యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్